Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Vangaveeti Radha, TDPki Duramainatlena Epilo, Kulala Samikaran Lameda, Padetuna, Chatra Sagutondi Palana Kulam Votlu Unte, Gelupu Khayamani, Bahatanga, Rajakeeya Party Netalato, TV Debate Lu, Pedutunna Sandarbhalanu, Anta Chusinaru. ఈ నేపథ్యం నుంచి చూసినప్పుడు అన్ని పార్టీలు కూడా కుల ఓట్ల వేటలోనే ఏదో విధంగా బిజీగా ఉంటున్నాయి. టీడీపీ విషయంలో చూసుకుంటే గోదావరి జిల్లాలతో పాటు మరికొన్ని చోట్ల పోయిన సీట్లను దక్కించుకోవాలంటే జనసేనతో పొత్తు ఉండాల్సిందే అని భావిస్తోంది. జనసేనకు గోదావరి జిల్లాలో బలమైన సామాజిక వర్గ మద్దతు ఉందని భావిస్తున్నారు. అంటే జనసేన టీడీపీల మధ్య పొత్తు కుదిరితే ఖచ్చితంగా గోదావరి జిల్లాలతో పాటు చాలా చోట్ల క్లీన్ స్వీప్ చేయవచ్చు అన్నది టీడీపీ ఆశ. ఇక టీడీపీ ఈ రకమైన ఎత్తుగడలతో వస్తే వైసీపీ ఊరుకుంటుందా? ఆ పార్టీ కూడా చేయాల్సింది చేస్తుంది అంటున్నారు. కాపులకు ఐకాన్ లాంటి వంగవేటి రాధ, రాజకీయ వారసుడు రాధాకృష్ణను తమ వైపునకు తిప్పుకునే పనిలో ఇప్పుడు వైసీపీ బిజీగా ఉంది అంటున్నారు. రాధాను వైసీపీలకు తీసుకువచ్చే బాధ్యతను మంత్రి కొడాలి నానికి అప్పగించారని ప్రచారం సాగుతోంది. గత కొన్నాళ్ళుగా నాని అదే పని మీద ఉన్నారు అని అంటున్నారు. ఇక్కడ ఈక్వేషన్స్ ఏంటంటే, నానికి రాధ మంచి మిత్రుడు, ఆయనకు ఈయనకు మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది, ఇద్దరు కూడా ఒకే మాట అన్నట్లుగా ఉంటారు. ఈ నేపథ్యంలో లేటెస్ట్గా కూడా కృష్ణా జిల్లాలో ఒక ఆటోలో కూర్చుని సాధారణ మనుషుల మాదిరిగా ఈ ఇద్దరు నేతలు టీ తాగుతూ కనిపించారు. ఇక రాధాకృష్ణ టీడీపీలో ఉన్నా ఆ పార్టీలో ఏమాత్రం చురుకుగా లేరు అన్న మాట ఉంది. మరోవైపు రాధా కంటే అక్కడ బోండా ఉమా వంటి ఇతర కాపు నేతలకే చంద్రబాబు ప్రయారిటీ ఇస్తున్నారు అన్న చర్చ అయితే రాధా వర్గంలో ఉందని అంటున్నారు. ఇది చాలాదన్నట్లుగా జనసేనతో పొత్తు పేరిట కాపులను తన వైపునకు మళ్లించుకునేందుకు టీడీపీ చూస్తోంది. అంటే రంగాకుమారుడు టీడీపీలో ఉన్నా కూడా బయట వారి కోసం ఆ పార్టీ వెంపట్లాడుతోంది అన్నదే రాధా వర్గీయుల ఆవేదన. దీని మీదనే ఈ మధ్య విజయవాడలో జరిగిన రంగా విగ్రహావిష్కరణ సభలో రాధా కొన్ని సంచలన కామెంట్స్ చేశారు. తనను ఏ పార్టీ సరిగ్గా ఉపయోగించుకోవడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తనకు ఏ హోదా అవసరం లేదని రంగాకుమారుడు అన్న పెద్ద హోదా జీవితాంతం తనతోనే ఉంటుందని కూడా చెప్పుకున్నారు. ఈ మాటలతో ఆయనలో అసంతృప్తి ఎక్కడో ఉందని అర్థమవుతోంది. ఈ నేపథ్యంలో ఆయన్ని వైసీపీ వైపునకు తీసుకువస్తారా అన్న చర్చ మరింత జోరుగా సాగుతోంది. ఇక ఒకవైపు జనసేన టీడీపీ పొత్తు దాదాపుగా కన్ఫర్మ్ అవుతున్న వేళ వైసీపీ దానికి చెక్ పెట్టేలా వంగవీటిని తమ వైపు తిప్పుకోవాలనుకుంటోంది. వంగవీటి బ్రాండ్ ఇమేజ్ గొప్పదని, కోస్తా గోదావరి జిల్లాలలో కాపులు ఆ విధంగా టర్న్ అవుతారని వైసీపీ ఆలోచనలు చేస్తోంది. ఇక రాధా సైతం ఒకసారి హైదరాబాద్లో కాపుల మీటింగ్కి వెళ్ళొచ్చారు. ఆ తర్వాత విశాఖ మీటింగ్లో ఆయన కనబడలేదు. టీడీపీలో కొందరు నాయకులకే అక్కడ ప్రయారిటీ దక్కడం వల్లనే ఆయన అలా సైడ్ అయ్యారని అంటారు. మొత్తానికి రాధా అయితే ఇప్పుడు సొంతంగా తన సత్తా చాటాలనుకుంటున్నారని తెలుస్తోంది. అయితే ఎన్నికల రాజకీయాల్లోకి దిగినప్పుడు ఏదో ఒక పార్టీ అండ ఉండాలి, అందుకే ఆయనకు వైసీపీ గ్యాలం వేస్తోందని ప్రచారం సాగుతోంది. రాధా కనుక వైసీపీ వైపు ఉంటే ఏపీలో సామాజిక రాజకీయం కొంత బ్యాలెన్స్ అవుతుందన్నదే ఆ పార్టీ ఆలోచన. చూడాలి మరి